ఈ నెల 19 20 తేదీల్లో జరగనున్న జంగారెడ్డిగూడెం పిరమిడ్ మహా ఆరోగ్య అవగాహన సదస్సు కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. పిరమిడ్ కార్యదర్శి తట్టవర్తి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. నవంబర్ 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్ హార్ట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆహార శాస్త్రవేత్త మిల్లెట్స్ రాంబాబు చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు తయారు చేసే విధానంపై మహిళలకు అవగాహన కలిగిస్తారన్నారు. నవంబర్ 20న జరిగే కార్యక్రమంలో ప్రముఖ ఆహార నిపుణులు స్వాతంత్ర శాస్త్రవేత్త కృషిరత్న మైసూరుకు చెందిన డాక్టర్ కాదర్వల్లి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కాకి రామకృష్ణ, పట్టణ ప్రముఖులు మండవల్లి సోంబాబు, పరిమి సత్తిపండు, కోరా నాగేశ్వరరావు, బవిర్శెట్టి మురళీకృష్ణ, ధనకుమార్, వందనపు సాయి బాలపద్మ, పాలపర్తి భారతీలక్ష్మి, మండవల్లి సుజాత, కొలనువాడ శిరీష, పాలడుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జంగారెడ్డిగూడెంలో చాలా ఆనందం. ఎందుకంటే మామూలుగా ధ్యానం చేస్తూ మరి ఇందాక మాస్టర్ గారు చెప్పారు మన బ్రెయిన్ని అలాగే యోగా చేస్తూ మన శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, దానికి మనం ఎలాగా అంటే మన శరీరానికి ఎటువంటి ఎక్సర్సైజ్ ఇస్తే మన కంట్రోల్లో ఉంటుంది అనేది ఆయన తెలియజేశారు. దానిలో భాగంగా ఎందుకంటే ఇవి రెండు చేసినప్పుడు మనం తినే ఆహారం సరిగ్గా లేకపోతే పోషకమైన ఆహారం మనకు లేకపోతే మనం ఎన్ని చేసినప్పుడు ఉపయోగం లేదన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు, హృదయ సమస్యలు ఒకటి కాదు. ఇంట్లో ఇలాగే చేస్తే మరి ఆరోగ్యకరమైన ఆహారం అది మాత్రమే మరి మన మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ మనకి డైరెక్ట్గా తెలియజేస్తున్నారు కాబట్టి ఒక విషయాన్ని మంచి అవగాహన మనకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అంత గొప్ప జ్ఞానులు మన కోసం ఎటువంటి లాభాపక్ష లేకుండా ఒక సేవా రూపంతో మన దగ్గరికే వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మనం ఇదంతా వారు ఇచ్చే సలహాలు సూచనలు కానీ అవన్నీ మనం తప్పకుండా మనం స్వీకరించి మనం అవన్నీ ఉపయోగించుకోవాలని దీన్ని జయప్రదం చేయాలని మా మహిళా పిల్లలందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మేము ఎక్కువగా ఇవే నేచురల్గా తింటూ ఉంటాము కాబట్టి నేను నా అనుభవంతో నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నాను కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హృదయోపయోగమైన కార్యక్రమాలు, ముఖ్యంగా ఆత్మజ్ఞానానికి సంబంధించి, ధ్యానానికి సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరంపరలో భాగంగా నవంబర్ 20వ తేదీ జంగారెడ్డిగూడెం పిరమిడ్కి కాదర్వల్లి గారు వస్తున్నారన్న విషయం ఈ సంతోషకరమైన వార్తకు సంబంధించిన కరపత్రం సమాచారం ఈ రోజున పిరమిడ్లో జరిగినటువంటి పాత్రికేయ సమావేశంలో ఈ కరపత్రాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. 19వ తారీఖు మధ్యాహ్నం ప్రత్యేకంగా మహిళలకి మిల్లెట్స్ రాంబాబు గారితో సిరిధాన్యాలతో వంటలు తయారు చేసుకునే విధానం, అలాగే కిచెన్ గార్డెన్ అండ్ రూఫ్ గార్డెన్ గురించి కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు అందజేస్తూ, అదే రోజు ఆయనతో ప్రత్యేకంగా ఆహార పదార్థాలు వండే విధానం మీద డెమో ఇవ్వడం జరుగుతుంది. 20వ తారీఖు రైతులకు అలాగే ప్రజలందరికీ కూడా ఈ సిరిధాన్యాలు సేంద్రీయ పద్ధతులు పండించే విధానం మరియు వండుకునే విధానం, దాన్ని తీసుకునే విధానం అనేది ముఖ్యంగా తెలియజేస్తూ ఈ ఆరోగ్య విషయాలపై మనకు అవసరమైన విజ్ఞానాన్ని అందించడానికి వారు స్వయంగా విచ్చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత